హలో ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు చెనిక్కాయల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చిన్న కరేపాకు వేయించి పెట్టుకునేసాను, అలాగే ధనియాల జీలకర్ర కూడా వేయించి పెట్టుకునేసాను, అలానే చెనిక్కాయలు వేయించి పెట్టుకునేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఎండుమిరకాయలు కూడా వేయించి పెట్టుకునేసాను. ఇప్పుడు మిక్సీలో ఎండుమిరకాయలు, ధనియాలు, జీలకర్ర ఎలా వేసి మిక్సీ కొట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ కొట్టుకోవాలన్నమాట. మిక్సీ కొట్టి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఏం చేయాలంటే, వేయించుకున్న కరేపాకు ఉంటుంది కదా, ఈ ధనియా జీలకర్ర ఇలా వేయించి పక్కన పెట్టుకునేలా. ఇప్పుడు నేను కరేపాకు వేయించి పక్కన పెట్టుకున్నాను అని చెప్పాను కదా, నెయ్యి ఆరు నూనెలో ఇలా వేయించి పెట్టుకున్న దీనిని, ఇది కావాల్సిన పదార్థం. అదే నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తున్నాను. కరేపాకు వేయించి పెట్టుకున్నాను, ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్నాను, చెనిక్కాయలు వేయించి పెట్టుకున్నాను, అలాగే ఎండుమిరకాయలు కూడా వేయించి పెట్టుకున్నాను అనమాట. వేయించి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు పార్ట్స్ పార్ట్స్గా మిక్సీ కొట్టుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇప్పుడు ఎండుమిరకాయలు, జీలకర్ర, ధనియాలు మిక్సీ కొట్టి పెట్టుకున్నాను. అలానే ఇప్పుడు ఎండుమిరకాయలు కూడా అలాగే మిక్సీ కొట్టి పెట్టుకుంటాను. మిక్సీ కొట్టి పెట్టుకున్న వెంటనే ఇంకా మళ్ళా దీని ఏమంటారు, ధనియాలు, ఎండుమిరకాయలు, ఉప్పు, జీలకర్ర మళ్ళీ వేసి మిక్సీ కొట్టుకోవాలి. కొంచెం కొంచెం మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత చెనిక్కాయలు వేసి మిక్సీ పెట్టుకుంటే రెడీ ఫ్రెండ్స్. మన చెనిక్కాయ